Hi, welcome to Yoyo -Yo TV. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది ఈ కేసులో పలు కీలక విషయాలు అంశాలు కేసులా చర్చించవలసి ఉన్నందున కేసును భౌతికంగానే వాదనలు వినాలి అని చెన్నమనేని తరపు న్యాయవాది రామారావు కోర్టును అభ్యర్థించారు రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కూడా భౌతికంగా వాదనలు వినిపించడానికి సమర్థించారు అనేక రకమైన అఫిడవిట్లు మెమోలు లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదనకు చేయడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్టు కోరింది చెన్నమనేని పౌరసత్వం కేసు తదుపరి విచారణ అక్టోబర్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది కొన్ని నెలల క్రితం చన్నమనేని పౌరసత్వం వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు అప్పుడు హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు హాజరయ్యారు ఇదే సమయంలో పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు బుక్లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు రెండు వేల పంతొమ్మిది ఓసీఐ కార్డు బెర్లిన్లో ఇండియన్ అంబసీ ద్వారా చన్నమణిని తీసుకున్నాడని కోర్టుకు విచారించారు ఓసీఐ దరఖాస్తు ఫామ్ టెన్ కాలంలో నేషనాలిటీ జర్మనీ అని పెట్టాడని కోర్టు తెలియజేశారు చెన్నమనేని రమేష్ బాబు ఓసీఐ కార్డు మీద ఇండియాకు వచ్చి జర్మనీ పాస్పోర్ట్ మీద జర్మనీకి వెళుతున్నట్లుగా తెలిపారు ఇక రెండు వేల తొమ్మిది భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు రెండు వేల పదమూడు వరకు జర్మనీ పాస్పోర్ట్ కాలపరిమితి ఉండేది అతను భారతీయుడు అయితే రెండు వేల పదమూడులో జర్మనీ పాస్పోర్టును రెండు వేల ఇరవై మూడు వరకు ఎలా రెన్యువల్ చేయించుకుంటాడని రవికిరణ్ వాదనలు వినిపించారు ఇండియన్ అయితే ఇండియా పాస్పోర్ట్ మీదనే ప్రయాణం చేయాలి కానీ జర్మనీ పాస్పోర్ట్ మీదనే ప్రయాణాలు చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే మీ ఓసీఐ కార్డులోనే ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంది తమ పిటిషనర్ చన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తామని చన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో తదుపరి విచారణను ఆగస్టు ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది హైకోర్టు తర్వాత ఇలా వాయిదాలు పడుతూ వచ్చింది తాజాగా మళ్ళీ దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మళ్ళీ వాయిదా వేసింది ఇకపై ఈ కేసును భౌతికంగా వాదించనున్నట్లు వెల్లడించారు